అమ్మా ఎలా ఉంది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పెద్ద వారికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి బాలే ఉన్నాయండి పించన్ ఎంత అవుతుంది అమ్మా 4000 4000 అవుతుంది ఒకేసారి 4000 చేశారే ఏమైనా తేడాలు పెట్టునారా ఒకసారి 4000 ఇస్తారు అమ్మా మరి ఇలాంటి ఆడవాళ్ళందరికీ కుటుంబ సభ్యులందరికీ గ్యాస్ సిలిండర్లు ఇద్దాం అనుకుంటున్నారు కదమ్మా ఎలా అనిపిస్తుంది మంచి ఆలోచన చెడు ఆలోచన నాకు తెలవదండి చెప్పలే ఇంకా మా దాకా రాలే అంటే ఊరు అందరికి రాష్ట్రం మొత్తాన్ని పంచుదాం అనుకుంటున్నారు కదా కోటం ప్రభుత్వం जगन गारे పింఛన్ 3000 నెలకు 2 సంవత్సరానికి 250 పెంచేండు మరి ఒకేసారి ఇచ్చేసాడా ఒకేసారి ఇచ్చేండు ఆనందమేనా ఇప్పుడు ప్రజలు ఆ నాకు ఆనందంగానే ఉంది గ్యాస్ సిలిండర్ కొడిస్తే ఆనందమేనా ఆ ఓకే హలో అది ప్రజలకు ఇద్దామన్న ఆలోచన ఎలా అనిపిస్తుంది మంచిదే ఇస్తే డబ్బులు కట్టాల అన్నారుగా డబ్బులు కట్టి మళ్ళీ అనకొస్తా అన్నారు అది ఇదేసి ఇవ్వడం వల్ల కొద్దిగా ఆ ప్రజలకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇవడం మంచిదేన గ్యాస్ సిలిండర్ ఉచితం ఆ ఇచ్చడం వస్తే ఎవర కాదంటారు ఇలా గ్యాస్ సిలిండర్ ఉచితం చేస్తే కుటుంబానికి ఉపాధి కలిగిద్దా లేదా ఏమా డబ్బులు మిగులుతాయి మిగులుతాయి అంటే ఉపాధి ఉంటది కదా ప్రజలకు ఉంటదా లేదు ఉంటది గతంలో ఎవరైనా ఇచ్చారా బాబాయ్ ఇలా గ్యాస్ సిలిండర్ ప్రజలకి ఇవ్వలేదు ఇవ్వలేదు ఇదే గ్యాస్ సిలిండర్ ధరలు ఎంత ఉంటాయి బాబాయ్ బయట ఎక్కడ ప్రైస్ ఆ కొనుక్కోవాలంటే ఒకప్పుడు ఎంత ఉండేది అప్పుడు మేము తీసుకున్నప్పుడు 800 అలా తీసుకున్నాం తర్వాత 1200 ఏమొ చిల్లర వచ్చింది తరాద తగ్గించుకుంటూ వచ్చారు మళ్ళీ కొద్దిగా డబ్బులు బ్యాంకులో వేస్తానన్నారు ఈ బ్యాంకులో ఏం పడలేదు ఇంతవరకు మరి ఇప్పుడు అధిక సహాయంగా ఉండిద్దా లేదా ఉంటది ఇస్తే ఉంటది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది ఏం మాగైతే అనిపించలేదు మునిగిపోయి ఉన్నాం ఇక్కడ మొత్తం వరదల బాధ్యతలకి విజయవాడ ప్రాంతంగా ఇదంతా సింగినారు ఇబ్బంది ప్రజలు అనే ఆలోచనలోనే ఉన్నారు ఇంకా ఏం ఒక్క రూపాయి రాలేదు ఒకేసారి ఎఫెక్ట్ పడింది మా బండ్లు మురిగిపోయినాయి ఆటోలు రెండు ఉన్నాయి ఇంకా అందరికి డబ్బులు రావాల్సినవి ఉన్నాయంటగా ఇంకా ఇస్తా ఇవ్వాలిగా ఇతడ నమ్మకం ఉందా మాకైతే లేదు అండ్ ఆ ఫైనాన్షియల్ దారికి వెళ్తే ఫైనాన్షియల్ ఏమో మమ్మల్ని ఏం చేయమంటారు ఆటో మునిగితే మునిగింది కిస్తీలు కట్టండి అంటున్నారు ఇలా రోడ్ల మీద నుంచి వాళ్ళు వేలే ఇద్దరు సాయం చేస్తే గవర్నమెంట్ నుంచి మీకు ఆనందం అభయ్ గారు ప్రజలంటే కోటం ప్రభుత్వం వచ్చింది మరి ఏంటి సంగతి పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం అంటే ఆయన ఆర్డర్స్ జారీ చేస్తారు కానీ కూడా అమలు పరచాలి కదా ఇప్పుడు కొన్ని లక్షల మందికి అన్ని లాస్ లేని కొంతమందికి వచ్చి కొంతమంది రాలే ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు నాకు రాలే ఆయనకి రాలే ఎవరు చెప్పుకోవాలి వినేవాళ్ళు లేరు కింద ఉన్న వాళ్ళు సరిగ్గా లేరు అంతే అక్కడ ఇప్పుడు ఆయన పైన కూర్చొని ఆర్డర్స్ జారీ చేస్తారు అది అమలు పరచుకోవాలి సక్రమం చేస్తే కదా అప్పుడు ఆ ప్రభుత్వానికి వాల్యూ ఉంటుంది మరి బాబా గారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ప్రజలకు ఇద్దామని ఆలోచన మంచి ఆలోచన మంచి ఆలోచన చెడాల్సిన ఇంటికి వస్తుంది మంచి ఆలోచన అయితే అమలు పరిస్తే అది సక్రమంగా అమలు పరిస్తే అది మంచి ఆలోచన వస్తుంది ప్రజలకు ఆర్థిక సహాయంగా ఉండిద్ది అంటారా దీనివల్ల ఎందుకు ఉండదు బాగానే ఉంటుంది అందరూ మెచ్చుకుంటారు మళ్ళీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు వరద బాధలు అన్నాడు ఏం చేశాడు కొంతమందికి వచ్చి కొంతమంది రాలే చూసేవాళ్ళు ఎవరు ఇది అన్నిటి గురించి ఆలోచించాలంటారు మరి తప్పదు కదా మరి ఇప్పుడు ప్రభుత్వం అంటే అదే కదా ఊరికి నేను ఆర్డర్ చేశాను డబ్బు ఇచ్చేసాను అయిపోయిందా అది అల్ల అందాలి కదా ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లు ఎంత ఉండే బాబే అయ్యే మనం తెలియదు ఆయన తెలుసు నేను కొత్తగా వచ్చున్నాను ఎందుకంటే సో గ్యాస్ సిలిండర్ ప్రజలకి ఇస్తే సహాయకరంగా ఉండదా లేదా ఎందుకు ఉండదండి సహాయకరం అది ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఇల్లు అన్నీ మునిగిపోయాయి ఒక 40% అందింది 60% అందలే 60% ఏమనుకుంటారు చంద్రబాబు నాయుడిని లేదంటే కొంతమంది ఏమంటున్నారు అటు ఆట దగ్గరికి వెళ్తే మా పార్టీని దించేశారు మీ పార్టీ ఏం చేసింది అంటున్నారు మాటలు ఎక్కువైపోతాయి ఎందుకంటే మామూలు వచ్చే సహజం అది మంచి పద్ధతే అనిపించిందండి మరి అది ఇంకా అమలు ఇక్కడ మనకి ఇంకా రాలేదు కాబట్టి దాని పది మరి ఏవి 1వ తారీఖు నుంచి ఇస్తా ఉన్నారు అది మంచి పద్ధతి అది కదా కోటం ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది పర్వాలేదండి బాగానే చేస్తున్నారు చెప్పినట్టుగా అన్ని నెరవేరుస్తాడో నమ్మకం ఉందా చేస్తాడండి చేస్తున్నాడు కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిపులేషన్లో అన్ని సక్సెస్ అవుతాయా లేదా అవుతాయండి చేస్తాడు ఆయన అన్ని మాట ఇస్తే చేస్తాడు అని తప్పేనా పేద ప్రజలకి ఈ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉపాధి అనేది ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాధి కలిగిద్ది అంటారా దీనివల్ల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల బాధే ఉందండి సంతోషం
సంతోషం మరి మరి సంవత్సరానికి 3 పండ్లు ఫ్రీగానే ఇస్తా అన్నారు అది మరి సంతోషమే కదా అలా సహాయంగా ఉండిద్దంటారు ఉపాధి ఉపాధి ఉండిద్దా కుటుంబ సభ ఉంటదండి ఎందుకు ఉండదండి ఉంటది ఉండకంటే ఉండదు గతంలో ఎవరైనా ఇచ్చారు ఇలాగా గ్యాస్ సిలిండర్ ప్రజలకు ఎవరికైనా ఇచ్చారు గ్యాస్ సిలిండర్ లేదండి ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం గ్యాస్ 3 సంవత్సరానికి 3 బండ్లు ఫ్రీగా ఇవ్వడం ఇదే ఎలా మరి అన్నా క్యాండిల్ పెట్టారు రేపు అమరావతి అమరావతి ఎలా ఉండబోతుంది అంటావు మరి ఏంటి సంగతి అమరావతి ఏముందండి మరి అన్నా క్యాండిల్ పెట్టారు అది మంచి పద్ధతే బాగానే ఉంది ప్రజలు బాగానే తింటున్నారు బేదలు ఏంటి అందరూ ఏంటి 5 రూపాయలు కొనుక్కొని పోయిన తినేవాళ్ళు చాలా మంది తింటున్నారు బేదల వరకు మాత్రం బాగానే మంచి పద్ధతి అది బాగానే చేస్తున్నారు అది